నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను ప్రియాంక. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఆగస్టు 31న మొదలైన విచారణలో బుధవారం కొంత బ్రేక్ తీసుకున్నారు. మంగళవారం అంతా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ను విచారించారు. గురువారం హీరోయిన్ చార్మీ ఈడీ ముందుకు రానుంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో తొలి రోజు విచారణలో పూరి జగన్నాథ్ను 10 గంటలకు పైగా విచారించారు. అంతా సమసిపోయిందనుకున్న కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో సినీ స్టార్స్ ఉలిక్కిపడ్డారు. సెప్టెంబర్ 22 వరకు విచారణ సాగనుంది. దీనికి హాజరు కావాలని పలువురు సినీ తారాలకు ఈడీ నోటీసులు పంపించింది. నోటీసులు అందిన వారిలో హీరోలు రవితేజ, రానా, నవదీప్, ముమైత్, తరుణ్, నందు, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఉన్నారు. అంతకుముందు ఈ తారలందరిపై సీనియర్ ఐపీఎస్ అధికారి అకుంట్ సబర్వాల్ పర్యవేక్షణలో విచారణ జరిగింది. డ్రగ్స్ సరఫరాదారులు అలెక్స్, కెల్విన్ వంటి వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ కేసులో విదేశీ హస్తం ఉందనేలా కొన్నాళ్ల పాటు విచారణ సాగింది. ఈడీ తిరిగేసింది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. అందుకే ప్రస్తుతం సాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉదయం 10:30 ఈడీ అధికారులు పూరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ కొనసాగించారు. పూరి జగన్నాథ్ బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించింది. ఎక్సైజ్ సీటు విచారణకు భిన్నంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. మనీ లాండరింగ్ కోణంలోనే ప్రధానంగా ఈడీ ప్రశ్నలు సంధించి వివరాలు సేకరిస్తోంది. దాదాపు 10 గంటలకు పైగా దర్శకుడు పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు విచారించారు. పూరి జగన్నాథ్ వెంట ఆయన చార్టెడ్ అకౌంట్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిటీ నుంచి కూడా ఈడీ వివరాలు సేకరించింది. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంకు ఖాతాలకు ఈడీ అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 2న చార్మీ, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రాణా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే సినీ ప్రముఖులకు క్లీన్ చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. We'll be right back.
ఇంతకుముందు డ్రగ్స్ కేసులో నిందితులైన కన్నడ కథానాయకులు సంచన రాగిణి ద్వివేదికలకు కూడా నోటీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. మొదట రక్త మూత్ర నమూనాలను సేకరించిన పరీక్షలు చేయగా నిర్ధారణ కాకపోవడంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో హీరోయిన్లు ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఈ తారలిద్దరికి మరోసారి సమన్లు అందనున్నాయి. సంజున రాగిణి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందేనని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. అది ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో విచారణకు రంగంలోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా కేసుకు సంబంధించి టాలీవుడ్కు చెందిన 12 మంది సినీ తారలకు సమన్లు జారీ చేసింది. వారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, చార్మీ కౌర్, హీరోలు రానా దగ్గుబాటి, రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్తో పాటు నటి ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాసు తదితర నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. విచారణ మొదలుపెట్టి 22 సెప్టెంబర్ వరకు వీరిని విచారించనుంది. వీరిలో పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఇక హీరోయిన్ చార్మీ కౌర్ 2 సెప్టెంబర్, రకుల్ ప్రీత్ సింగ్ 6 సెప్టెంబర్ ఈడీ ముందుకు వెళ్లాలి. రాణా దగ్గుబాటి 8 సెప్టెంబర్, రవితేజ శ్రీనివాస్ 9 సెప్టెంబర్ ఈడీ ఎదుట నిలవాలి. ఇక నవదీప్ ఎఫ్ క్లబ్ జీఎం 13 సెప్టెంబర్ హాజరవ్వాలి. ముమేద్ ఖాన్ 15 సెప్టెంబర్, తనీష్ 17 సెప్టెంబర్ ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. నందు 20 సెప్టెంబర్, తరుణ్ 22 సెప్టెంబర్ ఈడీ అధికారుల ముందు విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించింది. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో వెలుగులోకి వచ్చాయి. హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చార్మీ, ముమేద్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్తో పాటు పలువురు ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు. హీరో రవితేజ సోదరుడు భరత్ మరణించిన అనంతరం అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు మాదక ద్రవ్యాల రాకెట్పై దృష్టి సారించారు. ఈ క్రమంలో విచారణ అనంతరం 2017 జూలై 2 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు 30 మంది వరకు అప్పట్లో అరెస్టు అయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది డ్రగ్ విక్రేతలను పోలీసులు అరెస్టు చేసి పలు వివరాలు సేకరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం తెలంగాణ పోలీసులు కోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను కోర్టు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నివేదికతో 11 మంది టాలీవుడ్ ప్రముఖులను క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి విజయవాడ నుండి శాంతి స్వరూప్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే విజయ. ఇతర రంగాల్లో కూడా బాగా విస్తరించిందమ్మా ఇది.
ఈ పీరియడ్ వచ్చింది మిగతా వాళ్ళ దగ్గర డిస్కషన్ అయిపోతాం తప్ప పబ్లిక్ మాత్రం బాగా దెబ్బతింటున్నారు. ఇతర రంగాలు, బహిరంగ ప్రదేశాలు, పర్యటనలు, పరోక్షంగా ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్ళకి, ట్రాన్సాక్షన్స్ ఏదైనా బయట వాళ్ళకి వెళ్లి వచ్చిన వాళ్ళకి ఇది మాత్రం నష్టదాయకం. వీళ్ళది వచ్చింది ఇంకా రాలేదు అంటూ ఒక సమస్య బయటపడిందే గానీ పరిష్కారం అనేది కనబడలేదమ్మా. దయచేసి ఇది మాత్రం ఆఖరికి మనీ ల్యాండింగ్ దాకా వెళ్ళిపోయింది ఇది. అంతేకాదు యువతరానికి మాత్రం చాలా పెద్ద దెబ్బది ఇష్యూ అనేది, చాలా పెద్ద దెబ్బది. ఈ ప్రస్తుతానికి కేసులు నడుస్తాయి, హెల్త్ దెబ్బతింటుంది. ఆ హెల్త్ ఇప్పుడున్న హెల్త్ దెబ్బతింటే 10 సంవత్సరాల యువత ఏమవుతారు? ఇవన్నీ మనం చెప్పుకోలేం కదా, మనం మాట్లాడుకుంటూ వెళ్ళేది కాదు కదా. ఎవరి దెబ్బ ఒకళ్ళకి దెబ్బ తగిలినా ఇంకొకరి దెబ్బ తగిలినా ఆ ఫ్యామిలీ అని అది వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ వెనక్కి వెళ్ళి ఇటెళ్తుంది. అది ముందు రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్. ఇది ఇది ఒక ఎండకు వచ్చేసింది. రకరకాల ఉద్యోగాలు, రకరకాల అభివృద్ధి అనేది జరుగుతుంది, వెనుకబాటుతనం ఉన్నది, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ ఒక పక్క. కానీ ఇది ఏంటిది, ఇది ఇది ఈ ప్రాబ్లం ఏంటి అసలు? అభివృద్ధి జరగకపోతే వెనుకబాడతాను, పేదరికం ఒక పక్కన ఉంటాయి. అభివృద్ధి జరుగుతోంది, విజ్ఞానం పెరిగింది, బాగానే ఉంది. కానీ ఇది మధ్యలో వచ్చి ఇది ఎంత మంది లైఫ్స్ ఇది అయిపోతున్నాయి. రకరకాల రంగాలు ప్రత్యేకంగా ఇక పెద్ద పెద్ద వాటిలో కూడానే పెద్ద డంజన్ అయిపోయింది. యువతరానికి మాత్రం చాలా పెద్ద దెబ్బం ఇది. యువతరానికి మాత్రం చాలా పెద్ద దెబ్బ. ప్లీజ్ శాంతి స్వరూప్ గారు, అయితే మీ అభిప్రాయం ప్రకారం ఏం చేస్తే మంచిదంటారు? టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తోంది. గత నెలలో 12 మంది నటీ నటులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. వీరిలో రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, ఉమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బురాజు సహా 11 మంది ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు పలుకుబడి ఉన్న పెద్ద తలకాయలను బదిలిపెట్టి చిన్న చిన్న అరెస్టులు ఆర్టిస్టులపై ఎక్కువ ఫోకస్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈడీ అధికారులు బుధవారం నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో 2 కొత్త వారున్నారు. గతంలో నోటీసులు అందుకున్న 14 మందితో పాటు రాణా, రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 మందికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఒకప్పుడు బాలీవుడ్కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో కొంతమంది నటీ నటులు, కొంతమంది విదేశీయులు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా 4 ఏళ్ల క్రితం జూలై 2 ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం టాలీవుడ్కు చెందిన కొంతమంది సినీ ప్రముఖులను నార్కోటిక్స్ విభాగం వారి ఆఫీస్కు పిలిచి విచారించింది.
అప్పట్లో ఈ కేసు టాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే పుట్టించింది. ఈ కేసులో హీరో రవితేజ, కారు డ్రైవర్ తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్ సహా పలువురును విచారించారు. మొత్తంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తంగా 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్టు చేశారు. అంతేకాదు 27 మందిని విచారించారు. 12 కేసుల్లో ముందుగా 8 కేసుల్లో మాత్రమే పోలీసు అధికారులు చార్జ్షీట్ దాఖలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో బాలీవుడ్ లో ప్రకంపనలు లేశాయి. ఈ కేసు విచారణ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ తో పాటు శాండిల్వుడ్ కి చెందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ కేసును ఈడీ అధికారులు టేకప్ చేశారు. గత కొద్ది నెలలుగా దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాండిల్వుడ్ నటీమణులు సంజనా రాగిణి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ లో వీరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ కావడంతో అధికారులు విచారణ వేగం పెంచారు. బాలీవుడ్ లో తీగలాగితే శాండిల్వుడ్, టాలీవుడ్ ఢొంక కదిలింది. ఇక సుశాంత్ కేసు విచారణ సమయంలో కొందరు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు, ప్రముఖ నటుల భార్యల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో అభిమానుల్లో అలజడి నెలకొంది. ఇక ఆ తర్వాత స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం తిరిగి బుధవారం తెరపైకి వచ్చింది. శాండిల్వుడ్ స్టార్స్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు బయటపడడంతోనే ఈడీ తెలుగు పరిశ్రమపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది విషయంపై మనతో మాట్లాడడానికి కరీంనగర్ నుండి సంతోష్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి? ఏమి లేదండి, మేము ఇలా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా ఇష్టపడే ఉన్నాం. అంటే ప్రముఖ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ కానీ, యాక్టర్స్ శరవితేజ చార్మి కానీ, ఇలా ప్రీమియం యాక్టర్స్ కదా, వీళ్ళు ఇలా చేయడం వల్ల మాకు ఇదిగా అనిపిస్తుంది చాలా. అంటే ఇలా అవడానికి వీళ్ళు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు దీనికి. చెప్పండి సంతోష్ గారు. హలో చెప్పండి సంతోష్ గారు. ఈ డ్రగ్స్ తీసుకున్నారు దీని వల్ల మాలాంటి వాళ్ళు యూత్ కానీ ఏమన్నా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎడెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. అయితే మీ అభిప్రాయం అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి? అంటే అడ్డుకట్ట వేయడానికి మీరు ఏమైనా అనుకుంటున్నారా? అడ్డుకట్ట వేయాలండి దీని వల్ల మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారు? ఇట్లా వీళ్ళు కూడా ఏమన్నా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారా? మీకు తెలుస్తాయి కదా. దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది మీకు సంతోష్ గారు?
టాలూ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఆగస్టు 31న మొదలైన విచారణలో బుధవారం కొంత బ్రేక్ తీసుకున్నారు. మంగళవారమంతా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ను విచారించారు. గురువారం హీరోయిన్ చార్మి ఈడీ ముందుకు రానుంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో తొలి రోజు విచారణలో పూరి జగన్నాథ్ ను 10 గంటలకు పైగా విచారించారు. అంతా సమసిపోయిందనుకున్న కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో సినీ స్టార్స్ ఉలిక్కిపడ్డారు. సెప్టెంబర్ 22 వరకు విచారణ సాగనుంది. దీనికి హాజరు కావాలని పలువురు సినీ తారాలకు ఈడీ నోటీసులు పంపించింది. నోటీసులు అందిన వారిలో హీరోలు రవితేజ, రానా, నవదీప్, ముమైత్, తరుణ్, నందు, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఉన్నారు. అంతకుముందు ఈ తారలందరిపై సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ పర్యవేక్షణలో విచారణ జరిగింది. డ్రగ్స్ సరఫరాదారు అలెక్స్, కెల్విన్ వంటి వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ కేసులో విదేశీ హస్తం ఉందనేలా కొన్నాళ్ల పాటు విచారణ సాగింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ కేసును మళ్లీ ఈడీ తిరగేసింది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. అందుకే ప్రస్తుతం సాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉదయం 10:30 ఈడీ అధికారులు పూరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ కొనసాగించారు. పూరి జగన్నాథ్ బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించింది. ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. మనీ లాండరింగ్ కోణంలోనే ప్రధానంగా ఈడీ ప్రశ్నలు సంధించి వివరాలు సేకరిస్తుంది. దాదాపు 10 గంటలకు పైగా దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఈడీ అధికారులు విచారించారు. పూరి జగన్నాథ్ వెంట ఆయన చార్టర్డ్ అకౌంట్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సీట్ నుంచి కూడా ఈడీ వివరాలు సేకరించింది. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి నరేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మేడం ఏంటి ఇది, వాళ్ళు సినిమాలు తీసినంత సినిమా ఒక్కసారి రెండుసార్లు చూస్తారు వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చినప్పుడు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సినిమా ఒక్కసారి రెండుసార్లు చూసినంత మాత్రాన అది ఒకసారి వదిలేస్తారు, మళ్ళీ మర్చిపోతారు, ఆ స్టోరీ కూడా మర్చిపోతారు. కానీ రియల్ లైఫ్ ఇది ఎట్లా జీవిస్తారు అన్న దాన్ని ఈ మీడియా ద్వారా జనం తెలుసుకుంటారు అనుకో, అప్పుడు ఎట్లా అంటే వాళ్ళు రియల్ లైఫ్ లో అంత ఘోరంగా బతుకుతారు, మనకేదో మెసేజ్లు సినిమాలలో ఇస్తారు అంత సొల్లు అని చెప్పేసి కూడా. వాళ్ళు తీసిన మంచి సినిమాలకు కూడా అది అంత ఇది ఉండదు. మళ్ళీ ఒకటి ఏంటంటే వీళ్ళు రియల్ లైఫ్ కూడా కొద్దిగా మోటివేషన్ చేస్తారు బతకాలి అది జనాల్ని. అంటే ఎందుకంటే ఆ మెసేజ్ ఇస్తారు కనుక అట్లా ఉండాలి అంతే కదా మేడం. రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు న్యూస్ ఎంతో మంది యువత వస్తుంటారు, రేపు భవిష్యత్తులో వాళ్ళే అంత మెసేజ్ ఇస్తారు, అంత అయితే మీ అభిప్రాయం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అనుకుంటున్నారు మీరు దీనిపై? ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అని అభిప్రాయపడుతున్నారు మీరు? ఇది అంటే ఆ కేసు తేలేదాకా మనం చెప్పలేము, నిందితులుగా కాదా అన్నది. కాకపోతే మేడం జనాలకు మాత్రం ఒక మంచి మెసేజ్ వెళ్తుంది కనుక వాళ్ళ నుంచి వాళ్ళకు ఇలాంటి అలవాట్లు ఉండకపోతే బాగుంటది అని నా ఉద్దేశం. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద మీ అభిప్రాయం తెలియజేసినందుకు.
డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుపాటి, 9న రవితేజ శ్రీనివాస్, 13న నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ఉమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. 4 గేళ్ల క్రితం హైదరాబాద్ లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతలుగా విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే సినీ ప్రముఖులకు క్లీన్ చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఇంతకుముందు డ్రగ్స్ కేసులో నిందితులైన కన్నడ కథానాయకులు సంజన, రాకిణి ద్వివేదులకు కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. వారిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. మొదట రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా నిర్ధారణ కాకపోవడంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో హీరోయిన్లు ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఈ తారలిద్దరికి మరోసారి సమన్లు అందనున్నాయి. సంజన, రాగిణి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందేనని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. 4 గేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. అది ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో విచారణకు రంగంలోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనీ ల్యాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా కేసుకు సంబంధించి టాలీవుడ్ కు చెందిన 12 మంది సినీ తారలకు సమన్లు జారీ చేసింది. వారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, చార్మి కౌర్, హీరోలు రానా దగ్గుబాటి, రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు నటి ఉమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాసు తదితర నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. విచారణ మొదలు పెట్టింది. సెప్టెంబర్ 22 వరకు వీరిని విచారించనుంది. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్తే అండి. రఘు అండి. రఘు గారు చెప్పండి, డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? డ్రగ్స్ మీద అభిప్రాయం అంటే అండి, మనం ఒకటి ప్రధానంగా ఒకటి చర్చించుకోవాలండి. అదేంటంటే, ఇప్పుడు డ్రగ్స్ మాఫియా అనేది సినిమా వాళ్ళ మీదే వస్తుంది. సినిమా వాళ్ళ మీదే డ్రగ్స్ అనేది సినిమా వాళ్లే వాడుతున్నారా లేకుండా
ఇంకా ఎవరన్నా అదర్ గా ఉండే పీపుల్ అంటే సమాజంలో చాలా మంది అలాంటి వైఫై హైఫై సొసైటీ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు వాడుతున్నారు అని మనం గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఈ కేసు దర్యాప్తు స్టార్ట్ చేసిన కాడించి ఈనాటి వరకు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ముందుకు ఎందుకు వరకు వెళ్ళలేదు? తర్వాత అంతకు ముందు ఇలాంటి కేసులు కొన్ని జరిగినా సరే ఇప్పటికి కూడా ఒక్కడికి కూడా కఠినమైన శిక్షలు పడలేదు. తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వల్ల ప్రజలు వాళ్ళ సినిమాలు చూసో వాళ్ళ మీద చూసో వాళ్ళని అలోక చేసుకుంటున్నాం. అంటే సమాజంలో మన సినిమాల ప్రభావం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సినిమా వాళ్ళు ఇలా చేయటం వల్ల ఉన్న ప్రజలకి ఉన్న యూత్ ఇప్పుడున్న యూత్ అంతా అలా ఆ దిశగా ఇదవుతుంది. కఠినంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కఠినమైన శిక్షలు వెయ్యాలి. ఇప్పుడు కేసులు చాలా చాలా త్వరగా దర్యాప్తు చేసి అందులో 10 మంది ఉంటే 5 గురే చేసి ఉండొచ్చు, డ్రగ్స్ మాఫీ ఉండొచ్చు, ఇంకో 5 గురు చేసి ఉండకపోవచ్చు. చేసిన వాళ్ళకి త్వరగా శిక్ష పడాలి. చైన్ వాళ్ళు పెద్దారు తిప్పుకోకుండా, చైన్ వాళ్ళ సంబంధం లేని వాళ్ళు పెద్దారు తిప్పుకోకుండా వాళ్ళని కొద్దిగా ఈ కేసు నుంచి బయటపడేయాలి. నేను ఏది ఏంటంటే 100% పోలీస్ డిపార్ట్మెంట్ చాలా 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 ముందు ముమ్మరంగా దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలుపరచాలి అని నేను ఉద్దేశం కోరుకుంటున్నాను. యా థ్యాంక్ యూ అండి రఘు గారు, మీరు మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి రఘు గారు. వీరిలో పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఇక హీరోయిన్ చార్మి కౌర్ సెప్టెంబర్ 2న, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6న ఈడీ ముందుకు వెళ్లాలి. రానా దగ్గుబాటి సెప్టెంబర్ 8న, రవితేజ శ్రీనివాస్ సెప్టెంబర్ 9న ఈడీ ఎదుట నిలవాలి. ఇక నవదీప్ ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్ 13న హాజరవ్వాలి. ముమేత్ ఖాన్ సెప్టెంబర్ 15న, తనీష్ సెప్టెంబర్ 17న ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. నందు సెప్టెంబర్ 20న, తరుణ్ సెప్టెంబర్ 22న ఈడీ అధికారుల ముందు విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టిస్తుంది. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో వెలుగులోకి వచ్చాయి. హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చార్మి, ముమేత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్తో పాటు పలువురు ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారించారు. విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు. హీరో రవితేజ సోదరుడు భరత్ మరణించిన అనంతరం అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు మాదక ద్రవ్యాల రాకెట్పై దృష్టి సారించారు. ఈ క్రమంలో విచారణ అనంతరం 2017 జూలై 2న 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు 30 మంది వరకు అప్పట్లో అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది డ్రగ్ విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేసి పలు వివరాలను సేకరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం తెలంగాణ పోలీసులు కోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను కోర్టు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నివేదికతో 11 మంది టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. We'll be right back.
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టించింది. గత నెలలో 12 మంది నటీ నటులకు సిట్ క్లీన్ చీట్ ఇచ్చింది. వీరిలో రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, ఉమేద్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు సహా 11 మంది ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు పలుకుబడి ఉన్న పెద్ద తలకాయలను వదిలిపెట్టి చిన్న చిన్న ఆర్టిస్టులపై ఎక్కువ ఫోకస్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈడీ అధికారులు బుధవారం నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో 2 కొత్త వారున్నారు. గతంలో నోటీసులు అందుకున్న 14 మందితో పాటు రాణా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 మందికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.